हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटिटिव चैनल इंका एवरैते मन चैनल नी कृतगा चूस्तुन्नारो वारंदरू कूडा मन चैनल नी मीकु नच्चिनट्लयिते गनुक सब्सक्राइब चेसी बेल सिंबल नी क्लिक चेस्ते चक्कगा मीकु प्रतिदी कूडा अर्थमय्ये विधंगा नेनु तेलियजेस्तुंटानु फ्रेंड्स मरी मुंदु वीडियोलो अंत मुंदु वीडियोलो मनं चूस्ते गनुक कोंदरु कामेंट्लो कूडा अरे इंडियन हिस्ट्री अंदुलो इंडियन हिस्ट्रीलो कूडा आधुनिक भारत देशमो आधुनिक आंध्र वाटि गुरिंचि माकु कोद्दिगा एक्सप्लेनेशन चेयंडि अनि अडिगारु अरे कोंतमंदि अयिते कनुक कोन्नि सब्जेक्ट्स कूडा अडुगुतुन्नारु सैन्स अंड टेक्नालजी अलागे प्रतिदी कूडा मीकु तेलियजेस्तानु ओकेना इक्कड मीकु सिंपुल गा आधुनिक भारत देशमो आधुनिक भारत देशमो आधुनिक भारत देशमो ప్రతిది సిస్టమాటిక్ గా మీకు ప్రతిది కూడా కేవలం మ్యాప్ మీదే చెప్తాను అది ఇండియన్ హిస్టరీ గాని ఏపీ హిస్టరీ గాని ఇండియన్ పాలిటీ గాని కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గాని జియోగ్రఫీ గాని ఎకానమీ గాని చక్కగా మీకు మ్యాప్ మీద ఫ్లో చార్ట్స్ మీద చక్కగా సింపుల్ గా షార్ట్ కట్ మెథడ్ లో కంటెంట్ విశ్లేషణ అన్ని అర్థమవుతాయి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి మీకు నీట్ గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మరొకటి ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిలో చాలా తక్కువ లెంత్లో పెడతాను ఎక్కువగా కూడా పెట్టనిది ఓకేనా ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ బిలోనే ఉంటుంది అంతే ఇక్కడ ఆధునిక భారతదేశం యూరోపియన్ల రాక మ్యాప్ అనుకోగానే నేను ఇండియా వరల్డ్ మ్యాప్ కానీ ఇండియా మ్యాప్ కానీ పెట్టాలనుకున్నా మ్యాప్లు అయితే కనుక ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో లేవు నేను దీని మీద వేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ యూరోపియన్ల రాక ఇది యూరోపియన్ల రాక యూరోపియన్లు పేరు ఉంది యూరోపియన్లు యూరోపియన్లు అంటే ఎవరు యూరప్ నుంచి వస్తున్నారు యూరప్ నుంచి కేవలం అంటే ఇక్కడ ఇంగ్లీష్ వారు అంటే ఇక్కడ మనకి ఆంగ్లేయులే వచ్చారా డచ్ వారు ఉన్నారు వారిని అందరినీ కలిపి అంటే యూరప్ ప్రాంతంలో యూరప్ ఖండములో ఉన్నటువంటి దేశాల నుంచి ఎవరు వచ్చినా వారిని యూరోపియన్లు అంటారు అమెరికా నుంచి వస్తే అమెరికన్లు అంటారు అలాగే మనకి ఇక్కడ చైనా నుంచి వస్తే చైనీయన్లు అలాగే మంగోలియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు అరబ్ ప్రాంతం నుంచి వస్తే కనుక అరేబియన్లు అంటాము అలాగే టర్కీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని తుర్స్కులు అని అన్నారు ఇక్కడ యూరోపియన్ అంటే యూరప్ ప్రాంతం యూరప్ అనగానే లండన్ గాని గుర్తుపెట్టుకోండి లండన్ స్వీడన్ నార్వే డెన్మార్క్ పోర్చుగీస్ డచ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు భారతదేశానికి వచ్చారు ఎందుకొరకు వచ్చారు వ్యాపారం నిమిత్తం వచ్చారు అంటే భారతదేశంలోనే వ్యాపారం కాదు భారతదేశం నుండి మరొక దేశాలకి అది మనకి ఇండోనేషియా కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి మలక్కా మలేషియాతో కావచ్చును లేదా సుమత్ర బోర్నియా జావా అలాగే చైనాతోను జపాన్తో కూడా వ్యాపారం భారతదేశం నుంచి వ్యాపారం చేశారు భారతదేశంతోనూ చేశారు భారతదేశం నుండి వ్యాపారం చేశారు సో ఇక్కడ యూరోపియన్లు రాక అనేది కనపడుతుంది యూరోపియన్లు రాక ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఏ విధంగా వచ్చారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఏ విధంగా వచ్చారు రెండోదిగా సర్వీస్ కమిషన్ లోను ఏపీపీఎస్సి గ్రూప్ 2 గాని సచివాలయానికి గాని అడగడానికి అవకాశం ఉందా లేదా అడిగితే ఎలా అడుగుతాడు దీని మీద ప్రశ్న ఓకేనా చూడండి ఇక్కడ యూరోపియన్లు భారతదేశానికి భారత్కు మరియు ఏపీకి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు అన్నది చూద్దాం మొదటిగా భారతదేశానికి యూరప్ నుంచి ఎవరు వచ్చారు ఇస్ ద ఫస్ట్ యూరోపియన్ ఎవరు భారతదేశానికి ఫస్ట్ యూరోపియన్ భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు పోర్చుగీస్ యొక్క క్యాపిటల్ అంటే పోర్చుగీస్ వారి యొక్క రాజధాని అక్కడ వారి దేశంలో రాజధాని ఏది పోర్చుగీస్ క్యాపిటల్ మనం చూడాలి ఇది ఇక్కడ పోర్చుగీస్ వారి యొక్క క్యాపిటల్ లిస్బన్ ఇది పోర్చుగల్ లిస్బన్ అంటాం పోర్చుగీస్
సో పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన రెండవ యూరోపియన్లు, భారతదేశానికి వచ్చిన రెండవ యూరోపియన్లు డచ్ వారు. డచ్ వారు వీరినే హాలాండ్, ఇది హాలాండ్, హాలాండ్ అని లేదా నెదర్లాండ్ అని పిలుస్తాం. హాలాండ్ లేదా నెదర్లాండ్ అని పిలుస్తాము. డచ్ హాలాండ్, నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. సో నెదర్లాండ్ అనగానే మీకు మైండ్ లో ఒకటి రావాలి. ఏం రావాలంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానము. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? నెదర్లాండ్. నెదర్లాండ్ లో ఎక్కడ ఉంది? ది హేగ్. ఎక్కడ? ది హేగ్. ది హేగ్ అనే నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. సో కొద్దిగా ఆలోచించండి, ఓకేనా? ఇప్పుడు భారతదేశానికి వీరి తర్వాత పోర్చుగీసు, డచ్ వారి తర్వాత మూడవ యూరోపియన్లు ఎవరు? డేన్స్. ఎవరు? డేన్స్ లేదా డెన్మార్క్. డేన్స్ యు మీన్ డెన్మార్క్ మూడవ వాళ్ళు. సో వీళ్ళ తర్వాత నాలుగోదిగా చూస్తే కనుక డెన్మార్క్స్ తర్వాత ఆంగ్లేయులు. ఎవరు? ఆంగ్లేయులు లేదా బ్రిటిషర్స్. ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ అనబడుతున్నటువంటి వారు వచ్చారు. సో వీళ్ళ తర్వాత నాలుగు ఐదుగా చివరిగా చివరిగా భారతదేశానికి చిట్ట చివరిగా వచ్చినటువంటి యూరోపియన్లు, యూరోపియన్లు చిట్ట చివరిగా వచ్చిన వారు ఫ్రెంచ్. ఫ్రెంచ్ వారు. సో కంటెంట్ అయితే మీకు ఎక్సలెంట్ గా మ్యాప్ నేను చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? ఫ్రెంచ్ వారు వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళ భారతదేశానికి వచ్చారు, భారతదేశానికి వచ్చారు. మన ఆంధ్రాకి ఎవరు వచ్చారు మొదటిగా? సో ఇక్కడ ఆంధ్రాకి మొదటిగా వచ్చినటువంటి వారు, ఆంధ్రాకి డచ్ వారు వచ్చారు. వీళ్ళు డచ్ వారు ఆగ్నేయము గుండా, బంగాళాఖాతము గుండా, ఆగ్నేయము గుండా ఇండోనేషియా నుంచి వచ్చారన్నమాట, ఓకేనా? డచ్ వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏ ప్రాంతానికి? మచిలీపట్నం అనే ప్రాంతానికి వచ్చారు. ఎంటీఎం మచిలీపట్నం. రెండోది క్యాపిటల్ అది. డచ్ వారి తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన రెండవ యూరోపియన్లు బ్రిటిష్, ఎవరు? ఆంగ్లేయులు. ఆంగ్లేయులు కెప్టెన్, ఇక్కడ హిప్పన్ అనేవాడు గ్లోబ్ అనే నౌకతో వచ్చాడు. గ్రూప్ టూ హైపోథెటికల్ క్వశ్చన్ అది, కాబట్టి మీరు చూడండి లాస్ట్ పేపర్స్. రెండవ యూరోపియన్లు ఎవరంటే ఆంగ్లేయులు. సో తర్వాత మూడవ వాళ్ళు ఎవరు? ఫ్రెంచ్. ఫ్రెంచ్ వారు మూడవ యూరోపియన్లు, ఏపీకి వచ్చిన మూడవ యూరోపియన్లు. ఇక నాలుగవ వాళ్ళు పోర్చుగీస్. ఎవరు? పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు వచ్చారు. అంటే ఇక్కడ డచ్ వారు ఉన్నారు, వీరిని కొంటారు, బ్రిటిష్ వాళ్ళు కొంటారు కాబట్టి వీళ్ళ ప్రాతినిధ్యం అనేది ఉండదు, వెళ్ళిపోతారు. 120 లక్షలు అంటే 120 లక్షలు నేను కొనేస్తారు కాబట్టి బ్రిటిష్ వారు, వీరి గురించి ఉండదు అనమాట చరిత్ర, ఓకేనా? వీళ్ళు భారతదేశానికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం చూడండి. భారతదేశానికి, భారతదేశానికి మొదటిగా వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. సో భారతదేశానికి మొదటిగా వచ్చిన పోర్చుగీస్ వారు, ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. భారతదేశము నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయిన వారు పోర్చుగీస్ వారు. భారతదేశానికి మొదటిగా వచ్చారు, భారతదేశం నుంచి చివరికి వెళ్ళిపోయారు. ఆంధ్ర ప్రాంతానికి చివరిగా వచ్చిన వారు వీరు. భారతదేశానికి రెండవ యూరోపియన్లు ఎవరు అంటే డచ్ వారు. వస్త్ర పరిశ్రమను, వస్త్ర పరిశ్రమను ప్రారంభించినటువంటి యూరోపియన్లు ఎవరు? డచ్ వారు. మరియు భారతదేశంలో రెండవ యూరోపియన్లు డచ్ వారు. కానీ ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలో మొదటిసారిగా వచ్చిన యూరోపియన్లు ఎవరు అంటే డచ్ వారు. నంబర్ ఆఫ్ టైం లాస్ట్ టైం 2016 కానీ, 2012 కానీ, 2008 కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ పేపర్లు కానీ మీరు చూసుకోండి. ఈ క్వశ్చన్ లేకపోతే నన్ను అడగండి మళ్ళీ కామెంట్ రూపంలో. ఆంధ్ర ప్రాంతానికి మొదటిసారిగా వచ్చిన యూరోపియన్లు ఎవరు? డచ్ వారు. సో డచ్ వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఇండోనేషియా నుంచి వచ్చారు. అంటే డచ్ వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి ఏ దిశ నుంచి వచ్చారు? ఆగ్నేయ దిశ గుండా, బంగాళాఖాతం నుంచి కూడా వీళ్ళు, బంగాళాఖాతం నుంచి అంటే బంగాళాఖాతం ఉంది కదా, ఈ బంగాళాఖాతం నుంచి మనకి డచ్ వారు మచిలీపట్నం ప్రాంతానికి తూర్పు వైపున వచ్చారు. తూర్పు వైపున వచ్చినటువంటి యూరోపియన్లు. సో ఇక్కడ భారతదేశంలో ఆధిపత్య పోరు, ఆధిపత్య పోరు ఎవరికి ఉంది అంటే కనుక చూడండి, ఫ్రెంచ్ వారికి, ఆంగ్లేయులకి, డచ్ వారికి ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం, ఇది మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే విధానం.
సో ఇది మనకి ఒక ఒక ఐడియా రావడానికి. రెండోదిగా దీన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా బిట్ వస్తుంది. డ్యామ్ షూర్గా బిట్ లేకుండా దీని మించి క్వశ్చనే ఉండదు. అసలు ఎనీథింగ్, ఏ పేపర్లో అయినా కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ కానీ, సచివాలయం కానీ, ఏ పరీక్ష పేపర్లు అయినా వీటి మీద నుంచి క్వశ్చన్ లేకుండా లేదు. సో నెక్స్ట్ యూరోపియన్లు రాక వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చినటువంటి దిశలు అంటే వీరు ఏ సముద్రం గుండా వచ్చారు, ఏ నౌక గుండా వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, ఏ రాజు కాలంలో వచ్చారు, అలాగే దక్షిణ భారతదేశంలో ఏ రాజు కాలంలో వచ్చారు, ఉత్తర భారతదేశంలో ఏ రాజు కాలంలో వచ్చారు, వచ్చినప్పుడు వీరికి ఫర్మానాలు జారీలు ఎవరి కాలంలో జరిగాయి, ఇవన్నీ చక్కగా మీకు మరి మ్యాప్ మీద వేసి నేను చక్కగా మీకు చూపిస్తాను. ఓకే, అర్థమవుతుంది, అర్థం కాలేదు అన్నదైతే కనుక ప్రశ్నే రాదు, చక్కగా మీకు ఎక్సలెంట్ గా అర్థమవుతూ ఉంటుంది ప్రతిది కూడా. సో ఫ్రెండ్స్ మీరు ఇది అర్థం చేసుకోండి, ఇంకేం డౌట్ ఏమంటే కనుక పెట్టండి. అంతేగాని ఒక ఛానల్ అతను అయితే కనుక తూర్పుగోదావరిలో AHHUB హబ్ అనే అతను, అతను ఏమంటున్నాడంటే కొందరిని డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ అది ఒక రకంగా అతనికి నెగిటివ్, మిగతా వాళ్ళు కూడా మాట వింటే మీరు నెగిటివ్ థాట్స్ ఆలోచించారనుకో, నెగిటివ్ యాటిట్యూడ్ మా అంతకు బీ పాజిటివ్, కూల్గా ఉండండి, హ్యాపీగా అర్థం అవుతుంది. మీ క్లాసులో మీ సార్లు కూడా మీరు చెప్పారో లేదో కూడా మీరు టెస్ట్ చేసి మీరు చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియో మీకు పూర్తయిగా చూడండి, చక్కగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.